TS24 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. తిరిగి పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇవాళ కొన్ని మళ్ళీ ప్రముఖ దినపత్రికలు చూసుకుందాం. రైట్, ముందుగా ప్రముఖ దినపత్రిక ఈనాడు చూసుకుందాం. ఇక ఈనాడులో చూసుకున్నట్టయితే థర్డ్ పేజ్లో ఒకటి రెండు పేజీల్లో మొత్తం యాడ్లే ఉన్నట్టున్నాయి. ఇక మూడో పేజీలో కూడా గదే పరిస్థితి ఉందిలే కానీ. రైట్, ముందుగా భవిత సలసల. నగరాలు పట్టణాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పెనుముప్పు, విద్యుత్ వినియోగం పెరిగే కొద్దీ పరిస్థితి మరింత దిగజారుతుంది. ఉపాధి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం, ఆర్థిక అసమానతలు పెరుగుతాయి, తీర్చి చెప్పిన ఐరాస నివేదిక. సరే, సో ఇక్కడ ఐరాస నివేదిక క్లియర్గా చెప్తోంది ఈ భవిష్యత్తు మొత్తం ఈ ఉష్ణోగ్రతలతోటి ఈ వేడితోటి మనం సలసలా కాగిపోవడం ఒక్కటే మిగిలిందని చెప్పేసి. అంటే భవిష్యత్ కాలంతా జనాన్ని వేడిని వెల్లడించనుందా, మానవాళి నిప్పుల కొలిమి వైపు పయనిస్తుందా అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు కూడా లేవనెత్తారు. అంటే ఈ ఏదైతే ఉష్ణోగ్రత పెరిగిన కొద్దీ విద్యుత్ వినియోగం పెరుగుతుంది, ఆ విద్యుత్ వినియోగం పెరిగిన కొద్దీ పేదరికం జారిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా, దేశాలన్నీ ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఐరాస నివేదికను కూడా ఇక్కడ చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించిన వార్త ఇదైతే. మరో ప్రముఖ వార్త పోతే, ఆహో ఆసీస్ T20 ప్రపంచ కప్ కంగారు సొంతం. నిన్న జరిగిన T20 మెన్స్ వరల్డ్ కప్లో ఆసీస్ అనేది విజయం సాధించింది. ఇది ఒక చిన్న వార్త వేశారు. ఇక దీని పక్కనే మరొక వార్త చూసుకోవచ్చు. ఇక్కడ అందరు స్టేజ్ మీద ఉన్నారు కదా, అమిత్ షా గారు, సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో లక్షద్వీప్ పరిపాలనాధికారి ప్రఫుల్ పటేల్, పుదుచ్చేరి ఏపీ కర్ణాటక సీఎంలు రంగస్వామి, జగన్, బొమ్మాయి, పుదుచ్చేరి ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై, అండమాన్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ జోషి తదితరులు వీళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద నేను ఒక సమావేశానికి జరిగింది. దీనికి సంబంధించి ఈ సమావేశానికి మన తెలంగాణ నుంచి తెలంగాణ సీఎం సోమేష్ కుమార్, హోంమంత్రి మహమూద్ అలీ అయితే హాజరయ్యారు. సో అక్కడ ఆ సమావేశంలో ఏం జరిగిందనేది కూడా మనం ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే హాజరు కాలేకపోయారు. మరి కారణాలు అయితే తెలియాల్సింది. ఓకే, ఈ సమావేశానికి సంబంధించి ఇక్కడ మనం హెడ్లైన్ చూడవచ్చు. మాదక ద్రవ్యాలను నియంత్రించండి, ఫోక్సో నేరాలను ఉపేక్షించవద్దు, సీఎంలకు అమిత్ షా సూచన. భవిష్యత్ సమావేశాల్లో మాతృభాషలో మాట్లాడే వీలు. దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి కేంద్ర హోంమంత్రి అని చెప్పేసి కూడా కేంద్ర హోంమంత్రి గారి మాటలు కూడా ఇక్కడ ప్రధానంగా మరొక వార్త ఇక్కడనే ప్రచురించారు. దీంతోపాటు పెండింగ్ సమస్యలు కేంద్రం పరిష్కరించాలి, ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ పురోగమనం, హోంమంత్రి మహమూద్ అలీ. సో మన రాష్ట్రానికి సంబంధించిన ఏమైనా సమస్యలు కూడా మన మహమూద్ అలీ గారు, అట్లాగే సీఎస్ సోమేష్ కుమార్ గారు కూడా అక్కడ ప్రస్తావించినట్టుగా కూడా ఇక్కడ వార్త వెళ్ళచ్చు. ఇది ఫ్రంట్ పేజ్లో అయితే ఇదే ఉంది. రైట్, ఇదే ప్రముఖ దినపత్రికలో ఇంకో పేజ్కి వెళ్ళినట్లయితే మాదక ద్రవ్యాలు నియంత్రించండి, దానికి సంబంధించిన హెడ్లైన్ సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. నేడు రేపు మోస్తరు వర్షాలని వాతావరణ సంబంధించిన వార్త కూడా ఇక్కడ చూడవచ్చు. బంగాళాఖాతంలో 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం సోమవారం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా. ఇది ఈ నెల 18న ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి చేరే అవకాశాలు ఉన్నాయి, తూర్పు భారతం నుంచి తక్కువ ఎత్తులో తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఒక మనం వాతావరణానికి సంబంధించిన వార్త చూడవచ్చు. సరిగా ఇదే ఈనాడులో మరొక పేజీకి వెళ్దాం. భాషల సంరక్షణ ఓ యజ్ఞంలో జరగాలి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. బంజారా మిల్లతో కలిసి నృత్యం చేస్తున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, చిత్రంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. రైట్, ఇక్కడ చేనేత జౌలికి కేంద్రం చేయూత ఏది, మొదటి కేటీఆర్ వ్యాఖ్యలు చూడవచ్చు. ఇక్కడ సిరిసిల్లలో మర్మగాల సమూహం ఏర్పాటు చేయాలి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు కేటీఆర్ లేఖ. ఇదివరకు ఎన్నోసార్లు లేఖను రాశాను. మరి మ్యాన్ పవర్ ఉన్న తెలంగాణకి ఎందుకు ఇవ్వరు, మిగతా రాష్ట్రాలకు ఎందుకు ఇస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ మరొక లేఖ రాసి కేంద్రం మీద కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా ఇక్కడ ప్రధానంగా మరో వార్తను చూసుకోవచ్చు. చేనేత జౌలి రంగానికి కేంద్ర ప్రభుత్వం చేయతనివ్వలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోవడం లేదని, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ వనరులు లేని రాష్ట్రాలకు అమలవుతున్నాయని అన్నారు. కొత్తగా ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ భారీ ఆశలు పెట్టుకుందని చెప్పారు. ఇదొక వార్త చూడవచ్చు. ఇక దీంతోపాటు ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలి, రేవంత్ రెడ్డి గారి సమావేశం సంబంధించి ఢిల్లీలో కేసీఆర్ ధర్నాకు దిగాలి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్. రైట్, ఏదేమైనా గాంధీ భవన్కి అయితే కొంచెం కళ అయితే కనబడుతుంది అక్కడ ఇదివరకు లాగా, ఇప్పుడైతే బాగా జనాలు కనబడుతున్నారు, కంటిన్యూగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి కార్యకర్తలు నేతలతో మాత్రం గాంధీ భవన్ అయితే జరగదని అయితే కలకలాడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక రేవంత్ రెడ్డి టీపీసీ కావడంతో ఇది ఈ పేజ్లో ఉన్న వార్తలు. ఇక నెక్స్ట్ ఇది ఎడిటోరియల్ పేజ్కి సంబంధించి విశ్లేషణ, తర్వాత ఎపిసోడ్లో మనం ఎడిటోరియల్ పేజ్ కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కొంచెం సమయాభావం వల్ల దీన్ని ఇప్పుడు విశ్లేషించట్లేదు, తర్వాత తదుపరి మరో దినపత్రిక వెళ్ళిపోదాం మనం. రైట్, మరో ప్రముఖ దినపత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూసుకుందాం. ఇక రైట్,
ఈ ఆంధ్రజ్యోతికి ఈ ఆంధ్రజ్యోతికి సైతం ఇలా డిస్కంల సర్కారే గుజిబండ అని చెప్పేసి ఒక ప్రధాన హెడ్లైన్ అయితే పెట్టారు. అది ఎక్కడ చూద్దాం, డిస్కంలకు సర్కారే గుజిబండ, వేల కోట్లలో ప్రభుత్వ బకాయిలు, 6 ఏళ్లలో 4 ఇంతలు పెరిగిన వ్యవసాయ విద్యుత్ వినియోగం. అయితే వ్యవసాయ విద్యుత్ వినియోగం పెరిగినట్టుగా కూడా ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూడవచ్చు. అయినా సర్కార్ సబ్సిడీ నామ మాత్రమే అప్పట్లో 4,300 కోట్లు, ఇప్పుడు 4,687 కోట్లు, మొత్తంగా 14,500 కోట్ల ప్రభుత్వ ఆఫీసులు బకాయిలు. అంటే ప్రభుత్వ ఆఫీసులే ఇన్ని బకాయిలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మనొక వార్తను ప్రధానంగా ప్రచురించింది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. డిస్కంలో పరపతి డౌన్, డ్రగ్స్ కట్టడి చేయండి. నిన్న ఏదైతే సమావేశం జరిగిందో ఇందాక మనం ఈనాడులో ప్రస్తావించినట్టుగా అక్కడ అమిత్ షా గారి వ్యాఖ్యలు ఇక్కడ కొంచెం క్లియర్ అయ్యారు. వాటితో యువత జీవితాలు నాశనం, కేసుల విచారణ వేగపరచాలి, సీఎంలకు అమిత్ షా సూచన, ప్రాంతీయ భాషను గౌరవిస్తాం, 7 ఏళ్లలో 18 జోనల్ కౌన్సిల్ భేటీలు నిర్వహించినట్టు కూడా కేంద్ర మంత్రి వెల్లడించారు ఆ సమావేశంలో. రైట్, ఇంకా చాలా విషయాలు కూడా అమిత్ షా గారు అక్కడ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక విభజన జరిగి 7 ఏళ్ళైనా ఎక్కడి సమస్యలు అక్కడే, ప్రత్యేక హోదా సహా హామీలేవి అమలు కాలేదు, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రభావం ఆర్థికంగా నష్టపోతామని చెప్పేసి ఏపీ సీఎం జగన్ ఏదైతే సమావేశంలో వాళ్ళ వాదన కూడా వినిపించినట్టుగా కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మనం ఒక మరో వార్తను చూసుకోవచ్చు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి. రైట్, ఏదో ఇంట్రెస్టింగ్ లేదు. తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసిన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం, కృష్ణా జలాల వాటా మేరకే ప్రాజెక్టులు పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ సమర్పిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ చెప్పినట్టుగా కూడా ఇక్కడ మరొక వార్త చూడవచ్చు. రైట్, ఇదే ఆంధ్రజ్యోతిలో మరో వార్త విషయానికి వెళ్దాం. రైట్, ఇది ప్రధానంగా మరి ఆంధ్రజ్యోతిలో కూడా సెకండ్ పేజ్, డాక్టర్లు ఆసుపత్రి. రైట్, వచ్చింది ఇక్కడ, గంధర్వ లోకం కాదు గట్టు కింది పల్లె, ఏదో సుందర దృశ్యానికి సంబంధించిన ఒక వార్త చేసినట్టున్నారు. పొగమంచు మేఘాల్లో కమ్మేసి గంధర్వ లోకాన్ని తలపించేలా ఉన్న ఈ సుమనోహర దృశ్యం చూసారా, హిమాలయాల సమీపంలోని దన్నట్లో ఉన్న ఈ అద్భుత చిత్రం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టు కింది పల్లెలో ఆవిష్కృతమైంది. ఆదివారం ఉషోద సమయాన్ని ఈ సుందర చిత్రాన్ని ఆంధ్రజ్యోతి కెమెరా క్లిక్ అనిపించింది. రైట్, ఏదైతే ఈ సీజన్లో ఇట్లాంటి దృశ్యాలు మనకు బాగా కట్టబడతామండి తెలంగాణలో కూడా అక్కడక్కడ. రైట్, డాక్టర్లు ఆసుపత్రుల్లో ఉండాలి. రైట్, ఇక్కడ మనం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీశ్రావు గారు ఎప్పుడైతే బాధ్యత చేపట్టారో ఇప్పుడు మనం మంత్రి హరీశ్రావు గారికి సంబంధించి ఆరోగ్య శాఖకు సంబంధించిన అంశాలు కూడా మనకి ఇప్పుడు పేపర్లో చూడబోతున్నాం. తర్వాత ఇక పిహెచ్సిలో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఉండాల్సిందే. సమయ పాలన పరిశుభ్రత తప్పనిసరి, పనితీరు బాగా లేకపోతే వేటే నెలలో 20 రోజులు ఆకస్మిక తనిఖీలు ఉంటాయని చెప్పేసి కూడా మంత్రి హరీశ్రావు గారు ప్రకటించారు. 15 రోజులు జిల్లాలో హెచ్ఓడీలు పిహెచ్సిలో ప్రసవాలు చేయాలి, రోగులతో మర్యాదగా ప్రవర్తించాలి, మీ సమస్యలు పరిష్కరిస్తా, మార్పు తప్పనిసరిగా కనిపించాలని చెప్పేసి కూడా మంత్రి హరీశ్రావు గారు ఒక సమీక్ష నిర్వహించి వాళ్ళందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా చెప్పినట్టు చూస్తున్నాం. మొత్తానికి పార్టీలతోటి రాజకీయ సమీకరణాలతోటి రాజకీయాల పరిస్థితులతో సంబంధం లేకుండా మంత్రి హరీశ్రావు అయితే తనకు అప్పచెప్పిన బాధ్యతలు 100% నిర్వహిస్తాడని చెప్పేసి కూడా ఒక టాక్ అయితే ఉంటుంది. రైట్, ఆరోగ్య శాఖ మంత్రి కానీ, ఇదివరకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ, ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి కానీ తన బెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా మన పొలిటికల్ సర్కిల్లో మిగతా పార్టీలు కూడా వినిపిస్తున్న పరిస్థితి. మొత్తానికి ఈ ఆరోగ్య శాఖలో కూడా ఆరోగ్య వ్యవస్థలో కూడా చాలా మార్పులు రావాలని మనం ఇక్కడ ఏదైతే ఎట్లయినా చూసామో ఇవన్నీ నిజంగా ఇంప్లిమెంట్ కావాలని చెప్పేసి కూడా మనం అందరం కోరుకోవాలి. ఏంటంటే ఈ పనితీరు బాగా లేకపోతే ఏమిటి అంటే నిజంగా చాలా చోట్ల పరిశుభ్రత ఉండదు, పనితీరు చక్కగా ఉండదు, మర్యాదగా ప్రవర్తించరు. ఇట్లాంటివన్నీ కూడా ఆకస్మిక తనిఖీలు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నెలలో 20 రోజులు మాత్రం ఆకస్మిక తనిఖీలు చేస్తామని చెప్పేసి కూడా మంత్రి హరీశ్రావు గారు వాళ్ళకి చిన్న సూచించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి హరీశ్రావు గారు ఇదే విధంగా పనిచేయాలని కూడా కోరుకుందాం. ఇక దీంతోపాటు మరో వార్త విషయానికి వెళ్దాం. వెంకయ్య నాయుడు తరలింపులకు లారీ లేవు. రైట్, ఏ పేపర్ చూసినా కూడా ఈ వార్తలు ఈ మధ్యన వార్త తక్కువైపోయినాయి, యాడ్లు ఎక్కువైపోయినాయి. అండ్ అంతా సోషల్ మీడియా యుగం నడుస్తుంది కాబట్టి కోర్టులన్నీ స్వతంత్రతతో పనిచేయాలి. ఈ జస్టిస్ ఈ రమణ గారికి వీళ్ళకి సంబంధించి పాప ఈయన వార్తలు మొదట్లో ఆయన బాధ్యత చేపట్టినప్పుడు ప్రతి పేపర్లో కూడా ఫ్రంట్ పేజ్ వేసేటోళ్ళు, ఆ చిన్న వార్త అయినా పెద్ద వార్త అయినా అని అర్థం. ఇప్పుడు తీసుకపోయి ఏటో లాస్ట్ పడుతుంది అన్ని పేపర్లో. ఒక మనం ఒక పేపర్ని కించపరచట్లేదు, వాళ్ళ ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. కానీ ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ వ్యాఖ్యలు సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళందరికీ ముందులో వేస్తే మనకు పెద్దగా నష్టపోయేది ఏం లేదు. వేరే మిగతా వార్తలతో పోలిస్తే, రాజకీయానికి సంబంధించిన వార్తలతో పోలిస్తే ఇట్లాంటివి కొంచెం సమాజానికి ఉపయోగపడతాయి కాబట్టి ఎన్ని ప్రతికూలతలు ఎదురైనా ఇలాగే కొనసాగాలి. న్యాయ వ్యవస్థ స్వతంత్రతను రక్షించాలి, పేద సంపన్న ఆరాధాన్ని పూడ్చకపోతే ఎన్ని ప్రకటనలు చేసినా వ్యర్థమే. ఒక లైన్ చూడండి ఎంత గొప్పగా చెప్పాడు, పేద సంపన్న ఆగాదాన్ని, పేదలకి సంపన్నులకు మధ్య ఉన్న ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని పూడ్చకపోతే మన ఎన్ని ప్రకటనలు చేసినా కూడా
గద్యమని చెప్పేసి కూడా నేను చెప్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాను. ఇక సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలు అని చెప్పేసి ఇక మా ఇప్పుడు మనం ఇందాక ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక 7 సార్లు లేఖ రాసినా స్పందించరా, ఇది ఒక వార్త ఉంది. సిరిసిల్లో మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయండి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు కేటీఆర్ మరో లేఖ అని చెప్పేసి మనం ఇందాక ఈనాడులో కూడా ప్రస్తావించినాం. ఇదే వార్తను కూడా అందులోచి మళ్ళీ ఇక్కడ ప్రకటన చేసింది. రైట్, ఇదే ఆంధ్రజ్యోతిలో మరొక వార్త విషయానికి వెళ్తే, తరలింపునకు లారీ లేవు, ధాన్యం రవాణా టెండర్ల ఖరారులో నెలన్నరగా జాప్యం. ఏదైతే ధాన్యం కొనుగోలు చేస్తున్నావు దానికి తరలింపునకు లారీలు లేవని చెప్పేసి కూడా ఒక వార్తను చూస్తున్నాం. జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ఉన్న ఆలస్యం, కొన్ని చోట్ల పాత కాంట్రాక్టర్లతో అనధికారికంగా రవాణా, పాత రేట్లే ప్రతిపాదనకు. ఏదైతే పాత రేట్లు ఇందాక ఇచ్చిన రేట్లు ఇస్తామని చెప్పేసి కూడా చాలా చోట్ల కాంట్రాక్టర్ ససేమిరా అని చెప్పేసి కూడా ఒక వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు ఆంధ్రజ్యోతిలో. ఇక వడ్ల కుప్ప వద్ద నిద్రిస్తున్న రైతు కాలుపైకి లారీ, డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం, రైతు పాదానికి తీవ్రగాయం, కామారెడ్డి జిల్లా మంగారంలో ఘటన. రైట్, ఇక్కడ ఒక ఇక్కడ రెండు అంశాలు ప్రస్తావించదలుచుకున్నాను నేను. ఏదైతే సరే డ్రైవర్ నిర్లక్ష్యం ఉంది, అక్కడ జరిగింది, అది బాధాకరమైన విషయమే, దాన్ని చర్య తీసుకోవాలి. వీటితో పాటు రైతులందరూ కూడా రోడ్ల మీద ఈ ధాన్య కుప్పలు వేయడం అనేది నిజంగా ఈ మధ్యన ప్రతిసారి ఈ ధాన్యం రోడ్ల మీదకి వచ్చే సమయానికి ప్రమాదాలు మనం తరచు చూస్తూ ఉన్నాం. రోడ్డు మీద వెళ్ళే బైకర్స్ కానీ ఇంకా ఇట్లా అక్కడ ఉన్న రైతులకు ఇబ్బంది కలగడమే కానీ ఈ ద్విచక్ర వాహనాలు వేయడం వాళ్ళకి ఇబ్బంది కలగడం కానీ ఇట్లాంటి చాలా చూస్తూ ఉన్నాం. దీనికి ఒకటే పరిష్కారం మనకి మునుపాటు నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పుడు కూడా చూసినా మనకు చదివినా కూడా ఎవరి వ్యవసాయ భూమి కదా వాళ్ళకి కల్లాలనేది ఏర్పాటు చేసుకునేటోళ్ళు వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళు అక్కడ ఆరబెట్టుకోవడానికి కానీ ఏమని వేయడానికి లేదు. ఇప్పుడు ఐకేపీ సెంటర్ అనే అవన్నీ ఇవన్నీ ఏవో వచ్చేసినాయి. ప్రభుత్వం కూడా ఆ రోడ్ల మీద నుంచి చేసి కొంచెం వేరే ప్లేస్ మీద ఐకేపీ సెంటర్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ రోడ్ల మీద తీసుకురావడం వల్ల ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. రైతులు కూడా వాళ్ళకు ఉన్న భూమిలో ఎంతో కొంత కల్లాలను కుదిలిపెడితే అక్కడ కల్లం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, మీరు సేద తీరడానికి ఉపయోగపడుతుంది, అన్ని రకాలు కూడా మీకు ఉపయోగపడుతుంది. దయచేసి రైతులు ఎవరు కూడా ఈ ధాన్యాన్ని రోడ్ల మీద వేయకుండా ఉంటే ఉండకపోవడం మంచిది. వీలైనంత వరకు ఇక అవకాశం లేని చూడటం మనం ఏం చేయలేం కానీ. రైట్, ఇది ఈ విషయం రైతులకు చెప్పదలుచుకున్నా. రైట్, ఆంధ్రజ్యోతిలో ఇవి ఇవాళ దీంట్లో ఉన్న వార్తలు. ఆంధ్రజ్యోతితో పాటు ఇప్పుడు నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాం. రైట్, నమస్తే తెలంగాణ విన్నర్ ఆసీస్. రైట్, రైడల్ పక్కకే లేదా T20 వరల్డ్ కప్ సంబంధించిన ఆసీస్ గెలిచినతో దానికి సంబంధించిన వార్తనే ప్రధానంగా ప్రచురించారు. ఇక సీఎం మాటతో సిరిసిల్ల రైతు కొత్త మాట, వరిని వదిలి ఆరు తడికి. రైట్, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందైనా కేంద్ర ప్రభుత్వం చెప్తుందైనా ఎవరేం చెప్పినా వాళ్ళ మీద వీళ్ళు నిందలేసినా వీళ్ళ మీద వాళ్ళు నిందలేసినా ఏదేమైనా ఇక్కడ జాగ్రత్త పడాల్సింది రైతే. గుర్తుపెట్టుకోండి, వీలైనంత వరకు పంట మార్పిడి చేసే అవకాశాన్ని ఒకసారి పరిశీలించండి. మీకు సాధ్యమైతే అయితే బాగా జాలు వారుతుంది, వాటర్ ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో వరి పంట మినహా మిగతా ఏది పండించలేమన్న చోట వేరే విషయం కానీ మిగతా భూమిలోనైతే కనీసం మీరు ఎక్కడి నుంచో వాటర్ తీసుకెళ్ళి అక్కడ చేసి మళ్ళీ వరి సాగు చేయడం ఇట్లాంటి మానేసి వాటర్ ఉన్న చోట వరి సాగు చేయండి, మిగతా చోట్ల వేరే పంటలు వేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఇప్పుడు పత్తి కానీ మిగతా వాణిజ్య పంటలకు ఉన్నంత ఆ పంటలకు ఉన్నంత రేటు అధిక రేటు కానీ డిమాండ్ కానీ మిగతా పంటలకు ఉండట్లేదు. మనమే మనది మనం సర్దుకోవడం ఉత్తమం. ఆ రెండు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో లొల్లిలో మనం కూడా పోగా పాలు పంచుకోకపోవడమే ఉత్తమం. సీఎం ఆడతో సిరిసిల్ల రైతు కొత్త మాట, ఆదాయం వచ్చే ఇతర పంటల వైపు అడుగులు, తంగలపల్లి ఇల్లంతకుంట మండలాల్లో సాగు, కూరగాయలు వేస్తున్నారు. రైట్, ఏదైతే వరి పంట నుంచి కూరగాయల సాగుకు అయితే వెళ్ళాడు రైతు. మొన్నటిదాకా వరి వేసినాం, కేంద్ర ధాన్యం కొనలేదు, కొనేది లేదని తేల్చడంతో ఇతర లాభసాటి పంటలు వేసుకోవాలని కేసీఆర్ సార్ చెప్పిండు. అందుకే ఆదాయం వచ్చే పంటలు వేసుకుంటున్నా, ఎకరన్నరలో మొక్కజొన్న, మిగతా భూమిలో కూరగాయలు వేస్తున్నా. రైతులంతా ఇలాగే ఆలోచన చేయాలి, పంట మార్పిడి మనకే మంచిది, తర్వాత ఆగం కావద్దు. రైట్, ఈ రైతు ఒక మంచి మాట చెప్పండి, ఈ పంట మార్పిడి అనేది మనమే మంచిది, మనకే మంచిది, మనం ఆగం కావద్దు అని చెప్పేసి కూడా ఈ నెల్లుట్ల మనోహరట చీర్ల వంచ తంగళ్ళపల్లి మండలం. రైట్, ఇది ఒక వార్త మనం ఇది అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశం. కాసేపు అన్ని రాజకీయాలు పార్టీలు అన్ని పక్క పెట్టి కాసేపు బాగా ఆలోచించారు రైతులు. ఇక మెగా పవర్ లూమ్ క్లస్టర్ సిరిసిల్లకి ఇవ్వండి, ఇక్కడ మానవ వనరులు సౌకర్యాలు పుష్కలం, వనరులు లేని రాష్ట్రాలకు ఇచ్చి మాకెందుకు ఇవ్వరు. 7 సార్లు లేఖ రాసినా స్పందించని కేంద్ర మంత్రి గోయల్కు మంత్రి కేటీఆర్ మరో లేఖకు సంబంధించి ఇందాక మనం అన్ని దినపత్రికలు కూడా వేశారు. నమస్తే తెలంగాణ కొంచెం బాగా వేసినట్టున్నారు. ఇక తొందరగా నిద్ర గుండెకి మంచిది, అంటే ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలని చెప్పి ఇది బీజేపీ రాజకీయం. కత్తి దూయి పారిపో హిట్ అండ్ రన్ అట, హిట్ అండ్ రన్ కేసు లాగా వీళ్ళేదో ఏదో ఇమేజ్ కార్టూన్ వేసారు. సవాల్కు రారు జవాబు ఇవ్వరు, బురదజల్లుడే ఏకైక కార్యక్రమం, నరం లేని నాలుకలు, నిలబడడం లేని మాటలు, వచ్చిందల్లా రోడ్డుకి వచ్చినట్టు మాట్లాడే ఆరోపణలు అబద్ధమని తేలితే తోక ముడుసుడు, మళ్ళీ కొత్త ఆరోపణలతో కొత్త డ్రామాలకు రెడీ, ఏ సవాల్కు స్పందించలేని రాష్ట్ర బీజేపీ బ్యాచ్ అని చెప్పేసి కూడా ఒక వీళ్ళ రాజకీయ వ్యూహంలో భాగంగా ఏదో
వ్యాఖ్యలు అయితే ఒకరి మీద ఒకరు ఆరోపణలు అయితే చేసుకుంటారు, దీనికి సంబంధించిన వార్త ఉండొచ్చు. రైట్, ఇది ప్రముఖంగా ఈరోజు వచ్చినటువంటి ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మనం ఒక ఒక వార్తను మిస్ అయినా ప్రేక్షకులు ఒక్కసారి ఆగాలే, మీకు ఒక వార్తను చూపిస్తాను నేను. ఇక్కడ అది అన్నీ వీలైనంత వరకు అన్ని పేజ్ చూసే ప్రయత్నం చేసాం. రైట్, ఇది దీంట్లో గ్రామీణాభివృద్ధిలో ఆదర్శప్రాయుడు వెంకయ్య నాయుడు సేవ గురించి ఆయన గ్రామంలోనే మాట్లాడాలనుకున్నా నా అభిలాష ఎన్నాళ్ళకు నెరవేరిందని చెప్పి అమిత్ షా గారి మాటలు కూడా వెళ్ళచ్చు. వాళ్ళ గ్రామానికి వెళ్ళి ఏదో కార్యక్రమంలో పాల్గొన్నారు. దాంతోపాటు ఇక్కడ మావోయిస్టుల ముఖ్యులపై మృత్యుఘాతం, హతుల్లో 16 మంది గుర్తింపు, వాళ్ళ కేంద్ర కమిటీ సభ్యుడు తేల్ తుమ్డే కూడా గడ్చిరోలి ఘటనలో. మరిన్ని వివరాలు వెలుగులోకి ఈ మావోయిస్టులు అయితే ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో అది చూడవచ్చు. దీంతో పాటు ఇక్కడ చిన్న వేశారు, నన్ను జైల్లోనే చంపేద్దాం అనుకున్నారు. ఇది ఒకసారి జూమ్ చేయండి. తనను జైల్లోనే చంపేందుకు కొందరు కుట్ర పన్నారన్న తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ఏదైతే ఈ రోజులు జైలు జీవితం గడిపారో తీన్మార్ మల్లన్న బయటకు వచ్చి ఒక ఆరోపణ అయితే చేశారు. ఈ రోజులకి తనని జైల్లోనే చంపేద్దాం అనుకున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ చేస్తున్నాడు. ఆ ప్రణాళికను గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న పాత నిరసన సహకారంతో అమలు చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. తీన్మార్ మల్లన్న టీం భవిష్యత్తు కార్యాచరణ పేరిట ఆదివారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం కొర్రెమ్మలలో సదస్సు నిర్వహించారు. రైట్, ఇక్కడ సదస్సు నిర్వహించడం ఈ వార్త ఇదిగా ప్రధానంశం కాకపోయినా, ఏదైతే ఆరోపణలు చేస్తున్నాడో ప్రభుత్వం కానీ ఎవరు కానీ మిగతా ఏదో చిన్న చిన్న విషయాలు స్పందించకండి. ఇట్లాంటి విషయాలు ఖచ్చితంగా స్పందించాలి. నిజంగా ఆయన మీద దాడికి ప్రయత్నించారా లేదా అక్కడ విచారణ జరిపించాలి. ఎందుకంటే ప్రజలకు నిజాలు తెలియాలి. నిజంగానే ఈయన మీద ఏదైతే దాడికి ప్రయత్నించారా లేదంటే ఈయననే ఆరోపణలు కావాలని ఆరోపణలు చేస్తున్నారా? ఇక్కడ ఎవరి రాజకీయ లబ్ధి ఉంది దీని వెనకాల? ఈయన లబ్ధి ఉందా? తీర్మానం మళ్ళా లబ్ధి ఉందా? లేదంటే తెరాస పార్టీ నిజంగా చంపేసి పక్కన జరపాలనుకుందా? ఏదో ప్రజలకు నిజం తెలియాలి. ఇక్కడ ప్రజలు అల్టిమేట్గా కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిజంగా తీన్మార్ మల్లన్నకు అట్లా చేశారా? ప్రభుత్వం ఎట్లా చేసిందా? రెండు భిన్నాభిప్రాయాలు ఎందుకు? ఏదో ఒకటి తేల్చాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తారో వాళ్ళ ఆరోపణని నిజంగా నిరూపించాల్సిన అవసరం ఉంది. నిజంగా అది జరిగిందా లేదా అని ప్రజలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒకటి చెప్పదలుచుకున్నా. తీన్మార్ మల్లన్నే కాదు, ఇంకా ఎవరైనా ప్రభుత్వం మీద జైల్లో కానీ ఇట్లా ఎక్కడైనా ఏదైనా జరిగిందని అన్నప్పుడు బయటకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్, మొత్తంగా ఇవి ఇవాటి ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు. స్టే ట్యూన్ TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక రమేష్ పోతరాజు. TS24 న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం.